పవన్ ఉస్తాద్కు ఈసీ షాక్ తప్పదా? పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఆ సినిమా యూనిట్ తాజాగా హడావిడిగా విడుదల చేసిన ట్రైలర్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ప్రచారం ముసుగులో ఎన్నికల ప్రచారం చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రైలర్లో పవన్ పార్టీ సింబల్ గాజు గ్లాస్ చుట్టూనే విషయమంతా నడిపారు. అంతేకాదు గాజు గ్లాస్పై పవన్తో డైలాగులు కూడా చెప్పించారు. అందుకే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ ఈ వీడియో ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాజాగా ఈ వీడియో వ్యవహారం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా వెళ్ళింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ గాజు గ్లాస్ చూపించి పబ్లిసిటీ చేస్తే రాజకీయ ప్రచారం కిందకే వస్తుందని తేల్చి చెప్పడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు తాము ఆ వీడియోని చూడలేదని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఏ మాధ్యమం ద్వారా అయినా రాజకీయ ప్రచారం చేసుకోవచ్చని, కానీ దానికి ఓ పద్ధతి ఉంటుందని, ముందుగా పర్మిషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ను ఇంకా చూడలేదని, చూసిన తరువాత రాజకీయ ప్రచారం అని భావిస్తే ఖచ్చితంగా నిర్మాతలకు నోటీసులు ఇస్తామని వెల్లడించింది. ఉస్తాద్ భగత్ సింగ్ వీడియోపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఒకవేళ ఈ రెండు రోజుల్లో ఫిర్యాదు రాకపోయినా స్వచ్ఛందంగా తాము వీడియో చూసి అందులో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. వీడియోలో చూపించిన సన్నివేశాలు, డైలాగులు ఎన్నికల ప్రచారం కిందకు వస్తే తప్పకుండా నిర్మాతలకు నోటీసులు ఇస్తామని ప్రకటించింది. టేబుల్, సైకిల్, ఫ్యాన్, గ్లాస్ లాంటివి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటామని, అలా అని వాటిని ప్రతిసారి పబ్లిసిటీ కింద చూడకూడదని తెలిపిన ఎన్నికల సంఘం ఏ అంశాన్నైనా కేస్ టు కేసు పరిశీలిస్తామని తెలిపింది. అన్నింటినీ ఒకే ఘటన కట్టిపడేయబోమని తేల్చి చెప్పింది.